हाय हेलो फ्रेंड्स, वेलकम टू दिव्यस टेस्टी किचन। मरीनी टेस्टी रेसिपीज कोसम ना चैनल ने सब्सक्राइब चेंडी। Hey there, subscribe to my channel and also press this bell icon। ఇవాటి టేస్టీ రెసిపీస్లో మ్యాగీతో ఎంతో స్పైసీగా టేస్టీగా ఎగ్ మసాలా మ్యాగీ చూపిస్తాను। మ్యాగీని సింపుల్గా కాకుండా ఇలా ఎగ్ మసాలా వేసి చేస్తే చాలా ఎమ్మీగా ఉంటుంది। ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం। ముందుగా కడాయి పెట్టుకొని ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఎగ్స్ని స్క్రాంబుల్ చేసుకోవాలి। భుజియాలాగా ప్రిపేర్ చేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని। సో ఇలా ఎగ్ స్క్రాంబుల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇది కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి। తర్వాత ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి। అదే కడాయిలో ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దానిలో 4 to 5 గ్రీన్ చిల్లీస్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి। అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి। ఇది కాస్త ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి। ఈ ఆనియన్ని ఒక 1/2 మినిట్ వరకు ఇలా ఫ్రై చేసుకొని కలుపుతూ తర్వాత దానిలో క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి। చిన్న పీసెస్గా కట్ చేసుకొని క్యారెట్ని కాసేపు ఆయిల్లో కుక్ చేసుకోవాలి। ఒక పెద్ద సైజు టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి। తర్వాత కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్, ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది మసాలా కాబట్టి తక్కువ వేసుకోవాలి। అలాగే 1/2 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకున్నాను। ఈ చికెన్ మసాలా ప్లేస్లో గరం మసాలాని కూడా యాడ్ చేసుకో, దానివల్ల టేస్ట్ స్పైసీగా చాలా బాగుంటుంది। ఇంకా స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్స్ని దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా। ఒక 1 మినిట్ వరకు దీన్ని ఇలా కుక్ చేసుకొని తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి। మరిగేటప్పుడే మ్యాగీని వేసుకోవాలి। సో నేను ఇక్కడ 5 స్మాల్ మ్యాగీస్ తీసుకున్నాను। ఇలా మరిగేటప్పుడు మ్యాగీని వేసేసుకోవాలి। నేను డైరెక్ట్గా అలాగే వేస్తున్నాను, మీరు కావాలంటే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు। సో ఇప్పుడు దానిలో వచ్చిన మ్యాగీ మసాలాని కూడా మొత్తం యాడ్ చేసుకుంటున్నాను। ఎన్ని శాచెట్స్ వస్తాయి అన్ని శాచెట్స్ వేసుకుంటున్నాను। వేసుకున్నాక మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు హై ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి। సాల్ట్ ఇప్పుడు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు। సో ఈ కాస్త వాటర్ కూడా డ్రై అయ్యేంత వరకు మ్యాగీని కుక్ చేసుకుంటే సరిపోతుంది। అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే ఎగ్ మసాలా మ్యాగీ రెడీ। ఎప్పుడు ఒకే టేస్ట్తో కాకుండా ఇలా డిఫరెంట్గా చేసేస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా। ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి।